అందరికీ నమస్కారం నాకి నేని అభిమానులందరూ బాగున్నారా లేకపోతే తాతగారు నాని చెప్పినట్టు మా అభిమాన దేవుళ్ళందరూ బాగున్నారా ఇంకా గుర్తుంది జోష్ ఆడియో లాంచ్ లో మా విక్టరీ వెంకిమామ సౌండ్ సౌండ్ అంటే ఇలా ఉంటది అని మిమ్మల్ని అందరూ చూసి చెప్పారు ఆ సౌండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ తగ్గలేదు నేను ప్రతి ఈవెంట్ కు వచ్చే ముందు ఈ ఎనర్జీ ఈ సౌండే కోరుకుంటూ వస్తాను యాక్చువల్లీ మీ అందరితో కలిసి అక్కడ ఉండాలనుకుంటా అందుకే ఇవాల ఆ ఫోటో షూట్ పెట్టి మిమ్మల్ని అందర్ని కలిసి మీ అందరికి ఫోటోలు ఇచ్చి నాకు అది నిజంగా చాలా ఆనందం ఇచ్చింది థాంక్యూ ఆల్ వెరీ మచ్ కస్టడీ సినిమా వెంకట్ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం ఆనందంతో లేచి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకున్నా నాకు అంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది కదా వినిన వెంటనే అదే ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఇచ్చింది నేను ఇవాల ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్ తో మీ అందరితో మాట్లాడుతున్నాను థాంక్యూ సో మచ్ వెంకట్ గారు మీరు తమిళనాడు చెన్నైకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా విపి మాస్ అంటారు ఆయన అజిత్ గారితో సినిమా తీశారు సూర్య గారితో సినిమా తీశారు కార్తీక్ గారితో సినిమా తీశారు సింబుతో ఎన్నో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు అక్కడ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు వెంకట్ గారు మన ఏపీ తెలంగాణకు వచ్చి ఈజ్ హియర్ టు ఎంటర్టైన్ ది ఆడియన్స్ హియర్ వెల్కమ్ సార్ వెల్కమ్ అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిత్తూరి గారికి పవన్ కుమార్ గారికి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని తీసుకెళ్ళి ఒక నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టారు నాకు బడ్జెట్ ఏంటో తెలీదు కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఐ యాక్టెడ్ ఇన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి నేను ఎప్పటికీ నో అనర్ అయినా ప్రతిదానికి ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు ఖచ్చితంగా మీరు సక్సెస్ మీట్లో మాట్లాడాలండి అది మాత్రం కోరుకుంటున్నాను అండ్ అలాగే అరవింద్ స్వామి గారికి థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా అరవింద్ గారి కథకి వినిన తర్వాత ఓకే చెప్పారని నాకు తెలిసిగానే చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మనందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అలాగే శరత్ కుమార్ గారు చాలా యునీక్ అయిన యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్టర్ గారు డిజైన్ చేశారు నాకు శరత్ గారు మధ్యన అండ్ చాలా సపోర్ట్ చేశారు శరత్ గారు ఆ విషయంలో అలాగే ప్రియమణి గారు ప్రియమణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేయలేదు ప్రియమణితో బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ షీ డిడ్ దిస్ అండ్ నిజంగా ఆ క్యారెక్టర్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కృతి నిజంగా నీ ప్రోగ్రెస్ చూస్తూ ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ నాకంటే తెలుగు బాగా మాట్లాడుతుంది తమిళ్ బాగా మాట్లాడుతుంది ఇండస్ట్రీకి వచ్చి 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు ఐఎమ్ సో హ్యాపీ టు సీ వే యువర్ గ్రోత్ ఇస్ అండ్ నీ కెరియర్ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లాస్ట్ అవబోతున్నానని బాగా నమ్ముతున్నాను విష్ యూ ఆల్ ద బెస్ట్ కృతి అలాగే అబ్బూర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కథని చాలా దగ్గరుండి మీ ఇన్పుట్స్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు ఈ కథని థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలా పవర్ఫుల్ అయిన డైలాగ్స్ ఇచ్చారు చిన్న డైలాగ్సే కానీ డైలాగ్ పడితే ఆ పంచ్ ఏంటో మీకు థియేటర్లో తెలుస్తుంది థ్యాంక్ యూ అబ్బూ రవి గారు అలాగే డిఓపి కదిర్ గారికి మా ఆర్ట్ డైరెక్టర్ సత్య గారికి ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారికి రామ్ జోగయ్య శాస్త్రి గారికి మా స్టంట్ కొరియోగ్రాఫర్స్ మహేష్ మాథ్యూ అండ్ స్టంట్ శివ గారికి డాన్స్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ గారికి జానీ మాస్టర్ గారికి మా పిఆర్ఓలు వంశీ శేఖర్ గారికి విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా బ్లాక్ బస్టర్ ఏంటంటే ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు నేను చెప్తున్నా మీరు థియేటర్లో ఆ బీజిఎం వినిన వెంటనే ఇంకా రచ్చే సింపుల్గా చెప్పాలంటే రచ్చే
ఆ ట్రైలర్లో ఉన్న స్కోరు నేను నిద్ర లేసి నిద్రపోయేటప్పుడు అదే స్కోర్ రన్ అవుతా ఉంది, నిద్ర లేసేటప్పుడు అదే స్కోరు నాకు నిజంగా ఎంత బాగా నచ్చిందో. అండ్ థియేటర్లో ఒక మ్యాజిక్ చూపిస్తారు ఇళయరాజా గారు అండ్ యువన్ ఆల్ కాంబినేషన్లో. అండ్ ప్రేమ్జీ ఈజ్ హియర్, ప్రేమ్జీతో ఎక్కువ సీన్స్ లేవు కానీ హీస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ బిహైండ్ ద సీన్స్ మ్యూజిక్ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్జీ. సినిమా ఫస్ట్ 20 మినిట్స్ మన డైరెక్టర్ గారు లాగా కూల్గా వెళ్తూ ఉంటుంది, కానీ ఇంటర్వెల్కి 40th మినిట్ ఇంటర్వెల్కి ముందు 40th మినిట్ నుంచి బ్లాస్టే థియేటర్లో. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంది, నిజంగా మీరు ఒక కొత్త చేయిని చూడబోతున్నారు. అలా డిజైన్ చేశారు మా వెంకట్ గారు. మీరందరు నా కస్టడీలో రావాలని కోరుకుంటున్నాను అండ్ నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్ May 12th. మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బీ సేఫ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.